నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు వినిలా స్పార్కిల్ నుంచి సీనియర్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ వినిలా ఉన్నారు వారితో మాట్లాడదాం హలో వెనిల గారు హాయ్ ఎలా ఎలా ఉన్నారు ఉన్నారు చాలా చాలా బాగున్నాను చాలా మంది కామెంట్స్ రూపంలో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ గురించి అడుగుతూ ఉన్నారు అందులో అంటే ఏజ్ బట్టి కూడా వాళ్ళ ఏజ్ మెన్షన్ చేస్తూ అడుగుతున్నారు ఎక్కువగా వాళ్ళు ఫేస్ చేస్తున్న సమస్య ఏంటంటే కాన్స్టిపేషన్ ఎలా బయటపడాలి ఏ ఫుడ్స్ తీసుకోవాలి మేము తిట్టిన వాటిలో ఏమైనా అవాయిడ్ చేయాలా వీటిపైన ఒక సలహా కావాలని అడుగుతున్నారు సో కాన్స్టిపేషన్కి అసలు రీజన్స్ ఏంటి అంటే మలబద్ధకం ఎందుకు వస్తుంది ఫస్ట్ అలా మాట్లాడదు యా కొంతమందికి మలబద్ధకం జీన్స్ ద్వారా కూడా వస్తుంది అంటే వాళ్ళ జీన్స్లో ఎవరికన్నా ఉన్నా కూడా ఓకే హెరిడిటీ ద్వారా కూడా వస్తుంది చాలా వరకు ఇప్పుడైతే కాన్స్టిపేషన్ ఫుడ్స్ వల్లే వస్తుంది ఓకే మీ బాడీకి ఏది సూట్ అవుతుంది అనేది మీరు చెక్ చేసుకోండి కొంతమందికి చపాతి తిన్నా గోధుమ పిండి తిన్నా కొంతమందికి కొరల్ తిన్నా కొంతమందికి బ్రౌన్ రైస్ తిన్నా స్టమక్ పెయిన్ అప్సెట్ అలా ఉంటుంది అనమాట సో ఎవరికి ఏది పడుతుంది యు ఆర్ ఎ డాక్టర్ ఆఫ్ యువర్ బాడీ మనం చాలా సార్లు డిస్కస్ కూడా చేస్తాం సో ముందు మీకేం పడుతుంది మీ బాడీకి ఏది సూట్ అవుతుంది మీరు ఏది తినాలి మనం క్యాలరీస్ ఎన్ని తీసుకుంటున్నాం క్యాలరీస్ తీసుకునే దాన్ని బట్టి ఎంత గట్ ఫుడ్ తినాలి గట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ గట్ ఇష్యూ లే గట్ కనుక బాగుండకపోతే అసలు మన మనం లావ్ అవ్వటానికి మనకు హెల్త్ ఇష్యూస్ రావడానికి మన ఫేస్ మీద పింపుల్స్ రావడానికి స్కిన్ డిస్టర్బెన్సెస్ కి అన్నిటికి మూల కారణం గట్ సో గట్ అనేది చాలా హెల్దీగా ఉండాలి ఓకే కొంతమందికి బిర్యానీ తిన్నా కాన్స్టిప్యూట్ అవుతారు సో బిర్యానీ తిన్నప్పుడు మేక్ షూర్ దట్ ఒక సూప్ బౌల్ బిర్యానీ తింటే ఒక పెద్ద సూప్ బౌల్ సలాడ్ తినేలాగా చూసుకోండి అంటే బ్యాలెన్స్ చేయాలి బ్యాలెన్స్ చేయాలి కంపల్సరీ ఆనియన్ కీరా క్యారెట్స్ లెచూస్ అన్ని అన్ని పాలకూర మీ సన్నగా తరిగిన పాలకూర ఇవన్నీ ఒక బౌల్లో పెట్టుకొని యా ఆర్ ఎంజాయింగ్ సమ్ ఫుడ్ చికెన్ తిన్నా కాన్స్టిపేషన్ వస్తుంది సో విచ్ ఆర్ ఫుడ్స్ ఆర్ అంటే మీ బాడీకి అవ్వని ఫుడ్స్ అన్ని యు ఫస్ట్ మేక్ ఎ నోట్ ఓకే సెకండ్ డైటింగ్ చేసేటప్పుడు కూడా మలబద్ధకం వస్తుంది మేక్ ష్యూర్ మీరు తీసుకునే ఫుడ్స్ లో క్యాలరీ కౌంట్ లో గట్ ఫుడ్ ఉండేలాగా చూసుకోవాలి ఓకే కొంతమంది వాటర్ కూడా సరిగ్గా తీసుకోకపోయినా వస్తుందంటే డెఫినెట్ వాటర్ కంపల్సరీ అసలు మలబద్ధకం వచ్చినా రాకపోయినా మన బాడీలో ఒక మినిమమ్ టూ లీటర్స్ ఆఫ్ వాటర్ ఉండాలి టూ లీటర్స్ ఆఫ్ వాటర్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవాలి ఇంకో వన్ లీటర్ మనం బయట తిరుగుతున్నామా మనం ఏ క్లైమేట్లో ఉన్నామో ఎండలో ఎక్కువ ఉంటే ఇంకో లీటర్ పెంచవచ్చు హెడ్ కాబట్టి పోనీ ఏసీలో తక్కువ ఉంటే ఇంకో హాఫ్ లీటర్ పెంచవచ్చు ఎక్కువ ఏ పనులు చేయకుండా కామ్గా కూర్చునే వాళ్ళు ఒక టూ టూ అండ్ హాఫ్ లీటర్స్ తీసుకున్నా దట్ ఈస్ సఫిషియెంట్ ఫుడ్ తీసుకునే దాంట్లో మనం తీసుకునే జ్యూసెస్ దాంట్లో చాలా జ్యూసెస్ అంటే ఎర్లీ మార్నింగ్ లేవంగానే నేను మన జ్యూసుల్లో ఒక టీ స్పూన్ సోంపు వాడండి ఒకసారి ఒక టీ స్పూన్ జీలకర్ర వాడండి ఒకసారి ఒక టీ స్పూన్ వామ్ వాడండి అని మెన్షన్ చేస్తాను పైనాపిల్ జ్యూస్లో అయినా ఈవెన్ దో పొమగ్రనేట్ సీడ్స్ నట్స్ ఉంటాయి ఈవెన్ సీడ్స్ నట్స్లో కూడా ఫైబర్ ఉంటుంది సో ఎర్లీ మార్నింగ్ నుంచే మనం గట్ ఫుడ్ ని బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి మింట్ లీవ్స్ అంటే జ్యూస్ లో తీసుకుంటున్నప్పుడు కొంచెం పాలకూర జ్యూస్ ఆ కొంతమంది గ్రీన్ టీ ఎక్కువగా కన్జ్యూమ్ చేసిన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మన గట్టుకు కూడా మంచిది మనం తీసుకునే టీ కాఫీల కన్నా గ్రీన్ టీకి షిఫ్ట్ అయిపోయినా గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఓకే అండ్ ఇంకొకటి ఎవ్రీడే ఒకటే రకమైన జ్యూస్ తాగకూడదు ఓకే యాష్ గార్డ్ జ్యూస్ తాగితే మంచిది మన కాన్స్టిపేషన్ మంచిది అనుకుంటే రోజు అదే తీసుకోవద్దు ఒక రోజు గుమ్మడికాయ జ్యూస్ ఒక రోజు బీరకాయ జ్యూస్ ఒక రోజు సొరకాయ జ్యూస్ ఒక రోజు గుమ్మడికాయ బీరకాయ జ్యూస్ ఒక రోజు పాలకూర ఒక ఒకరోజు పాలకూర పొమ్గ్రనేడ్స్ వేసి జ్యూస్ ఒక రోజు గుమ్మడికాయ అండ్ ఆరెంజ్ కలిపిన జ్యూస్ దానిలో మింట్ లీవ్స్ వేసి అన్ని కొంచెం కొంచెం తీసుకోవాలి మింట్ లీవ్స్ ఒక స్పూన్ సోంపు కొంచెం అల్లము ఒక చిటికెడ పసుపు ఇంకా వీట్ గ్రాస్ పౌడరు వీట్ గ్రాస్ పౌడర్ ఉన్నంత బెనిఫిట్స్ తప్పకుండా అసలు వీట్ గ్రాస్ ఎర్లీ మార్నింగ్ తీసుకునే జ్యూస్ లో తీసుకోవటం వల్ల ఐరన్ అసలు విపరీతంగా పెరుగుతుంది అండ్ దానిలో దానిలో దట్ ఈస్ మదర్ ఆఫ్ ద న్యూట్రిషన్ వీట్ గ్రాస్ అనేది పౌడర్ రూపంలో కూడా దొరుకుతుంది అది పెంచుకోవటము అందరికీ కాకపోవచ్చు సో పౌడర్ రూపంలో దొరుకుతుంది కాబట్టి ఏదైతే ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ హై క్యాలరీస్ కన్జ్యూమ్ చేసేటప్పుడు సీడ్స్ అండ్ నట్స్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఉన్న జ్యూస్ లో ఒక టీ స్పూన్ గోధుమ గడ్డి పౌడర్ వేసి కలుపుకొని తాగితే నిమ్మకాయ పిండుకొని ఒక వన్ మంత్ తాగితేనే యువర్ లెవెల్స్ విల్ బి బ్యాలెన్స్డ్ మన డైట్ లో నేను ఇచ్చే ఫస్ట్ జ్యూస్ మాత్రమే వాళ్ళ హెల్దీనెస్ ని పెంచుతుంది ఐ కెన్ టెల్ దట్ బ్లైండ్లీ కాన్స్టిట్యూషన్ గట్ ఇష్యూస్ కూడా ఫస్ట్ జ్యూస్ తోనే స్టార్ట్ చేస్తాను మనం ఇచ్చే జ్యూస్ లో ఒక్కోసారి మింట్ లీవ్స్ వేపిస్తాను కరివేపాకు ఆకులు వేపిస్తాను ఒకసారి సోంపు వేపిస్తాను సో డిఫరెంట్ డిఫరెంట్ గా గట్ ఫుడ్ యూస్ చేస్తాను జింజర్ జింజర్ ఈస్ గట్ ఫుడ్ జింజర్ కంపల్సరిగా వాడచ్చు ఎవ్రీ జ్యూస్ లో నేను చెప్పిన చెప్పకపోయినా జింజర్ ఒక హాఫ్ ఇంచు వాడటం వల్ల ఒక స్పూన్ చిటిక్కేడు పసుపు వేయటం వల్ల మనకు పెద్ద టేస్ట్ లో తేడా రాదు అవును సో ఇవన్నీ మన స్కిన్ ని మన గట్ ని అన్నిటినీ హెల్దీగా ఉంచుతుంది సో అండ్ సలాడ్స్ ఈ రెండిటికి క్యాలరీ కౌంట్ ఇంపార్టెంట్ డైట్ చేసే వాళ్ళైనా డైట్ మెయింటెనెన్స్ లో ఉండే వాళ్ళైనా మనం ఎంత తింటున్నాం వంద కేజీలు ఉండే వాళ్ళకి టూ థౌజండ్ క్యాలరీస్ అవసరం ఒక ఫైవ్ ఫైవ్ హైట్ ఉంటాయి టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీకి రాగానే అది ఎయిటీన్ హండ్రెడ్ క్యాలరీస్కి వెళ్ళిపోతాయి కదా మళ్ళీ సెవెంటీకి రాగానే అది ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాలరీస్కి వెళ్ళిపోవాలి నేను ఎయిటీ నేను హండ్రెడ్ కేజీస్ లో ఉన్నప్పుడు తినే ఫుడ్ నేను నేను సెవెంటీ కేజెస్ వచ్చాక తింటాను అనేది రాంగ్ రాంగ్ థింగ్ అనమాట అంటే అన్ని క్యాలరీస్ తీసుకోవటం వల్ల మళ్ళీ రీగైన్ అవుతుంది మీ హైట్ ఎంత మీ విఎంఐ ఎంత మీ క్యాలరీస్ ఎంత నేను వంద కేజీలు ఉన్నప్పుడు తినే క్యాలరీస్ లో ఇప్పుడు తీసుకుంటాను అనేది డిఫరెంట్ ఇష్యూ సో ఆ క్యాలరీ కౌంట్ లోనే అసలు మామూలుగా ఒక బేసిక్ హ్యూమన్ బీయింగ్ ఒక ఒక సూప్ బౌల్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటుంటే ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ బౌల్స్ ఆఫ్ సలాడ్స్ తీసుకోవాలి అప్పుడు కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉండే వాళ్ళకి క్లియర్ అవుతాయి లేదు ఓకే అన్ని నేను మంచి ఫుడ్ తీసుకుంటాను నా గట్టు బాగుండాలి అంటే అసలు కుదరని పని ఫుడ్ ఏ మెడిసిన్ యువర్ ఫుడ్ ఈజ్ యువర్ మెడిసిన్ రైట్ మెడిసిన్స్ తీసుకునే కన్నా టేక్ మెడిసిన్స్ త్రూ యువర్ ఫుడ్ గట్టుని కరెక్ట్ చేసుకోవడానికి ఇన్నున్నాయి క్యాప్సికమ్ పాలకూర బీరకాయ తొక్కు తీయద్దు కాన్స్టిపేషన్ సన్నగా కట్ చేయండి చాలా సన్నగా కట్ చేయండి ఆ తొక్కు ముదురుదైనా కూడా దట్ గివ్స్ హెల్దీనెస్ కొంతమంది సో అలా కూడా బెండకాయ తినటం వల్ల గట్టి షూస్ పోతాయి ఒక కప్ రైస్ లో టూ కప్స్ ఆఫ్ కర్రీ సాల్ట్ వేసుకొని తీసుకోవాలి సో ఈ విధంగా ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఉందా ఉన్న వాళ్ళు హై గ్లైసిమిక్ ఫుడ్స్ బ్రెడ్ ఇవన్నీ ఏమవుతాయి అంటే అంటే ఫాస్ట్ ఫుడ్స్ పిజ్జా బర్గర్స్ ఈ ఈ ఫాస్ట్ ఫుడ్స్ అన్ని మనం స్టాప్ చేస్తే ఫాస్ట్ ఫుడ్స్ తినచ్చు అప్పుడప్పుడు తినొచ్చు బట్ గట్ అన్హెల్దీ ఉన్నప్పుడు ఆ గట్టుకు తగ్గ జ్యూస్ ఏదన్నా తీసుకోవటం వల్ల ఇంకొక ఇంకొక సూపర్ ఫుడ్ ఉంది ఓకే డ్రై ప్రూన్స్ ప్రూన్స్ ఎవరైనా హెవీగా ఒక మీల్ తీసుకొని ఈ రోజు మొత్తం ఒక చీట్ మీల్స్ చీట్ డే నాట్ మీల్ చీట్ డే చేశారు అంటే వాళ్ళు నెక్స్ట్ డే పొద్దున సాయంత్రం ఒక ఫోర్ డ్రై ప్రూన్స్ ఒక డేట్ సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ వేసి మింట్ లీవ్స్ వేసి అల్లం ముక్క ఒక చిటికెడు పసుపు వేసి బ్లెండ్ చేసేసి వడగట్టకుండా వడగట్టద్దు ఒక గ్లాస్ జ్యూస్ నిమ్మకాయ పెట్టుకొని తాగేస్తే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఓన్లీ సింగిల్ మీల్ చేస్తే వాళ్ళ గట్ ముందు రోజు తిన్నదంతా చక్కగా వాష్ అవుట్ అవుతాయి డ్రై ప్రూన్స్ మీ గట్ హెల్త్ని బా ఐరన్ రిచ్ ఫుడ్ అది అంటే ఒక డే చేసినప్పుడు ఒక టూ డేస్ గట్ ఫుడ్ తీసుకోవాలి నేను మన మెయింటెనెన్స్ డైట్ లో ఫోర్ డేస్ బ్యాలెన్స్డ్ గా ఎక్కువ గట్ ఫుడ్ కొంచెం ప్రోటీన్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాను చెప్తాను విటమిన్స్ మీద వీటి మీదే కాన్సన్ట్రేట్ చేస్తాను త్రీ డేస్ మీ ఇష్టం ఓకే ఏదైనా తినండి అంటాను ఆ త్రీ డేస్ తర్వాత ఎక్కువ నేను గట్ ఫుడ్ ఇంక్లూడ్ చేస్తాను గట్ ఫుడ్ అండ్ ప్రోటీన్ మనకు కావాల్సిన విటమిన్స్ సీడ్స్ నట్స్ వెళ్తున్నాయా అనేది చెక్ చేసుకుంటాను అంతే నేనేం పెద్ద మ్యాజిక్స్ చేయిందని కూడా చెప్పాను ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో చాలా చాలా కేజెస్ తగ్గాము మాకు ఇవి ఈ సమస్యలు తీరిని అనే దాంట్లో ఈ మలబద్ధకం తీరిందని ఒక చాలా మంది చెప్తున్నారు కదా ఒక మంచి టిప్ కూడా ఇచ్చేసారు మా కోసం ఈ తీసుకుంటే అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ అండ్ సో విధానకత కాన్స్ట్రేషన్ ఉన్న వాళ్ళకి ది బెస్ట్ మెడిసిన్ ఏంటి అని అంటే కొన్ని కొన్ని ఫుడ్స్ తీసుకోవాలి కొన్ని అవాయిడ్ చేయాలి ఎక్స్పర్ట్స్ అలా తప్పకుండా పాటించండి మేము కూడా వెన్న డైట్ డైట్లో ఫాలో అవుతాము ప్రత్యేకించి డైట్లో జాయిన్ అయ్యి మేము కూడా హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తాము అనే ఆలోచన మీలో ఉంటే కనుక స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కు కాల్ చేయండి ఇది వాళ్ళకి వీడియో నమస్తే